CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కొండగట్ట బస్సు ప్రమాదానికి కారణం ప్రభుత్వమేనని, నిబంధనల విరుద్ధంగా 101 మంది బస్సులో ఉన్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఏఎస్ఎఫ్ఐ మహాసభలు. రాగినేడు ప్రజలు భూమి కోసం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు. పులహాకారంతో మిర్యాలగూడలో దారుణం, దళితుడని దారుణ హత్య. ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక కథనాన్ని అందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన. రెమ్మెనగూడెం వద్ద టాటా ఏసిన ఢీకొన్న లారీ, 4 మృతి, 10 మంది గాయాలు. కొండగట్టులో కరి విదిరిన రీతిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్యమేనని, నిబంధనలకు విరుద్ధంగా 101 మంది ప్రయాణికులతో నిషేధిత రోడ్డుపై బస్సును పంపించడం నేరమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరామరావు ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఐబి అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో విజయరమణారావు మాట్లాడారు. దాదాపు మన బస్సులు ఆర్టీసీ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ కార్పొరేషన్ వాళ్ళు ప్రకృతి పడి 50 సీట్ల బస్సుల 101 మంది ఎక్కించుకొని ఈరోజు యాక్సిడెంట్ కారణం ప్రభుత్వం. మరి అక్కడ దాదాపు ఇప్పటికి 62 మంది చనిపోయారు. 62 మంది చనిపోతే కనీసం సంబంధిత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి సంబంధిత కుటుంబాలు చనిపోయిన కుటుంబ బాధితులను పరామర్శించడం కానీ, ఎవరైతే దెబ్బతాకినటువంటి చితగాతులను పరామర్శించే విషయంలో మరి ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం, రాకపోవడం, ఇలా ముఖ్యమంత్రి గారి వైఖరి ఏ రకంగా ఉంది, ఈ ముఖ్యమంత్రి పేదల పట్ల ఏ రకంగా ఈ ముఖ్యమంత్రి ఆలోచన తోరింది, ఈ ముఖ్యమంత్రి పేదల పట్ల ఏం ఆలోచిస్తా ఉండడానికి ఇంతకంటే కొట్టి చేసిన అవసరం లేదు. గతంలో ఎన్నో సందర్భాలలో మరి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎన్నోసార్లు మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు టీఆర్ఎస్ని మోలుకుంటే ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, మరి చాలా సందర్భాల్లో ఎక్కడ యాక్సిడెంట్ అయినా అక్కడికి ముఖ్యమంత్రులు వచ్చి మరి పరామర్శించి ఏదైతే సంబంధిత చనిపోయిన కుటుంబాలకు ఓదార్పు నుంచి మరి చితగాతులు ఉంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం అందియడమే కాకుండా వాళ్ళకు ఏదో రకంగా ఉపాధి కల్పించే విధంగా మరి అప్పుడున్న ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వం వివరిస్తే మరి ఇప్పటి వరకు సంబంధిత పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి 4 రాంపల్లిలో 3, రాఘవపూర్లో 1 వ్యక్తి, మరి 4 కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. ఇవాళ ఏదైతే మరి దేవుని దగ్గర పోయి వస్తా ఉంటే యాక్సిడెంట్ ఇవాళ చనిపోతే కనీసం వాళ్ళు ఇప్పటి వరకు ఏ మంత్రి కానీ ఎవరు కూడా రాలేదు, కనీసం పరామర్శించలేదు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్తా ఉన్నారు మరి నిన్న ఎంపీఓను మంత్రి వచ్చి నిన్న ముసలి కన్నీరు కాస్తా ఉన్నారు, కేవలం 13 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చేతులు దొరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు 50 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ ఇచ్చి ఆ ప్రతి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మరి ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ఎన్నో సందర్భాల్లో కూడా ఆ రోజు మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఉద్యోగం ఏదైతే చనిపోయిన కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం ఉంది కాబట్టి ఇలా తప్పిదం మీరు ఇలా చనిపోయినటువంటి ఏవైతే 62 మంది పేదలు ఉన్నారో బలహీన వర్గాలు కావచ్చు, దళితులు కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు, 62 మందికి సంబంధించి అది వాళ్ళు తప్పిదం కాదు, ఇలా ప్రభుత్వమే ఆ 62 మందిని హత్య చేసింది. వాళ్ళు నిజంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోట్లు నిలబెట్టి ఈ ముఖ్యమంత్రిని వదలకుండా ఈరోజు మేము ఎంబడి పడుతున్నాం కదా, ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ కుటుంబాలు ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకునే వారు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తారు. అదే కాకుండా మరి పెద్దపల్లి నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించి మరి ఎస్ఆర్ఎస్ వార్డు 71 టీఎంసీలు అయితే ఇప్పటికే 6 టీఎంసీలు దొంగలకు ఎత్తుకపోయారు. మరి మిగతా ఏదైతే ఈరోజు 6500 క్యూసెక్లు లోయర్ మ్యాడ్యామ్ పోతా ఉన్నాయి. మరి పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి DIT6 కు DIT3 కి తక్షణమే మీరు నీళ్లు రిలీజ్ చేసి 1 వారం 10 రోజులు తక్షణమే నీళ్లు రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు DIT3 కింద DIT6 కింద వేసిన పత్తులు కానీ, మొక్కజొన్న పెనులు కానీ, అక్కడక్కడ పొలాలు కానీ ఇవన్నీ కూడా ఉల్లాడుతూ ఉన్నాయి.
గత 17 రోజులు వర్షాలు ఇండలు పడుతూ ఉన్నాయి. మా రైతులందరూ ఆందోళన గురవుతా ఉన్నారు. ఇవాళ మీరు చెక్తాల కొరుట్ల మెప్పెల్లి తుప్పదాండి వరకు కూడా కర్మేర్ వరకు కూడా ఏదైతే లోయర్ మార్డామ్స్ నీళ్లతోనే మరి అక్కడ పంటలకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ కింద ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గానికి పెద్దపల్లి జిల్లా రామగూడ మంత్రి ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే మీరు DIT3 ఆ తర్వాత DIT6 రెండింటి కూడా పూర్తి స్థాయిలో నీళ్లు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. ఈ సమావేశంలో నుగిల్ల మల్లన్న, బుతగడ సంపత్, సతీష్ చిలక, సతీష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్ వెంటనే సమయానికి అందించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం మారుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ నెల 19 నుండి 21 వరకు AISF రాష్ట్ర 2వ మహోత్సవం జరుగుతాయని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి బాలసాని లెనిన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభల వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ మహాసభలు రంగారెడ్డి జిల్లా LB నగర్లో 3 రోజుల పాటు జరుగుతాయని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఈ మహాసభలో ఎండగడతామని అన్నారు. AISF తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలో హైదరాబాద్లోని సర్వనగర్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా స్వామి అగ్నివేష్ సామాజిక కార్యకర్తను మరి ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలను మరి ఈరోజు రాష్ట్ర మహాసభలు ఎండగట్టి విద్యార్థులను చైతన్యం చేసి రానున్నటువంటి కేంద్ర రాష్ట్ర ఎన్నికలలో మరి అటు బీజేపీ ప్రభుత్వాన్ని, ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దదించే విధంగా విద్యార్థులు సన్నద్ధం కావడానికి ఈరోజు వేదిక ఉపయోగపడుతుందని చెప్పేసి అఖిల భారత విద్యాసమిక AISF భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు KG 2 PG ఉచిత విద్య అందించకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించకుండా, స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు, అదేవిధంగా గురుకులాల్లో కనీసం కూడా మౌలిక వసతులు లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నడుపుతూ ఉన్నది. దీన్ని విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేసినప్పుడు కనీసం పట్టించుకున్నటువంటి దుర్మార్గ పాలన ఈరోజు తెలంగాణ నడుస్తూ ఉన్నది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటి కూడా విద్యార్థి సమస్యలు పరిష్కరించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దదించేంత వరకు కూడా విద్యార్థులంతా కూడా ఏకతాటిగా వచ్చి ఉద్యమం చేయాలని చెప్పేసి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య AISF మేము పిలుపునిస్తాం. ఈ కార్యక్రమంలో AIF జిల్లా నాయకులు ఓ రాజశేఖర్, ఈదునూరి ప్రేమ్, కే ప్రశాంత్, కిషోర్, ప్రవీణ్, విజయ్, రాకేష్, సుమన్లు పాల్గొన్నారు. రాగినేడు ప్రజలు 50 ఏళ్ల నుంచి భూములు దున్నుకుంటున్నా దళిత పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా పేద ప్రజలకు కేసీఆర్ మోసం చేస్తున్నాడని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించగా వీరికి CPI పార్టీ తరఫున మద్దతు పలికారు. సంఘీభావం తెలిపిన CPI నాయకులు మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వలేని ఈ ప్రభుత్వం కనీసం దున్నుకుంటున్న భూమికి పట్టాలు ఇప్పించకపోవడం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యదర్శి కడవర సునీల్, తాండ సదానందం, కొక్కిరి రవీందర్ గౌడ్, వెంకటేష్, ప్రశాంత్ పాల్గొన్నారు. నిరుపేదలైన భూమి లేని నిరుపేదలైన ప్రజలు మరి తోడుకెక్కారంటే ఈ గవర్నమెంట్ సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మరి ఎంతో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూమిని వారి పేరు మీద పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ ప్రజల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాబోయే ఉద్యమంలో కీలక పాత్ర మేము పోషిస్తాం. కీలక పాత్రతో పాటు ఆ ఒడుగు దొడుకులను ఏదైనా కూడా మేము మామంతు సహకారంగా, మామంతు బాధ్యతగా ఆ నిరుపేద సాగు చేసుకుంటున్న నిరుపేద రైతులకు భూమి పట్టాలు ఇచ్చేంత వరకు ఈ పోరాటంలో సంపూర్ణ మద్దతు ఉందని సందర్భంగా తెలియజేస్తాం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పిల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు.
శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలు 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 అంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రయ్య రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిక్కిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. హే చలో 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 అంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మిర్యాలగూడలో దళిత అబ్బాయి వెలమకులం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని జీవిస్తుండగా గర్భవతిగా ఉన్న అమ్మాయిని ఆసుపత్రికి చెకప్ కొరకు తీసుకెళ్తున్న విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి ప్లాన్ ప్రకారం నరికి చంపిన సంఘటన తీవ్ర గందరగోళాలను రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళితే పెరుమల ప్రణయ్ అనే దళిత అబ్బాయి వెలమ కులానికి చెందిన అమ్మాయి అమృతలను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరి కులాంతర వివాహం నచ్చని అమ్మాయి బంధువులు చాలా రోజుల నుంచి వీరిపై దాడులకు పాల్పడుతున్నారు. అమ్మాయి గర్భం దాల్చడంతో ప్రణయ్ నల్లగొండ జిల్లా మిల్లారగూడలోని జ్యోతి ఆసుపత్రిలో చెకప్లు చేపిస్తున్నారు. ఇది అదునుగా భావించిన అమ్మాయి తండ్రి పథకం ప్రకారం శుక్రవారం ఆసుపత్రి నుండి అమృతం తీసుకుని వెళ్తున్న ప్రణయ్ని కేవలం కులహంకారంతో నరికి చంపి తన కుల ప్రతాపాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిపారని విమర్శలు జరుగుతున్నాయి. ఇది కుల పెద్దలు చేసిన కూనిగా ప్రజా దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. మాదిగ దండోర నేత మందకృష్ణ మాదిగ వచ్చే వరకు శవాన్ని కదిలించేది లేదంటూ, న్యాయం జరిగే వరకు కదలనివ్వమంటూ దళిత సంఘాల నేతలు పట్టుబడటంతో పరిస్థితి ఉధృతంగా ఉంది. రాష్ట్రంలో రాబోయే ముందస్తు ఎన్నికల కోసం ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను సవరించడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా సవరణ చేయడం జరుగుతుందని, ప్రధానంగా ఈ ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి అలాగే బదిలైన వాళ్ల పేర్లను మార్చడం, కొత్తగా పేర్లు నమోదు చేసుకోవడం కోసం ప్రత్యేక అధికారులు సిబ్బందితో కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందుకు ప్రజలు సిబ్బందికి సహకరించి మీ విలువైన ఓటర్ల పేర్లు జాబితాలో చేర్పించుకోమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన పిలుపునిచ్చారు. ఈ ఓటర్ల జాబితా అంశాలపై కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమాన్ని సిఎండి ద్వారా విని తెలుసుకోవాలని, మీ పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ ముందుకి నేను రావడానికి గల కారణం, మీ అందరికీ తెలుసు, మనము మన ఓటర్ జాబితాను పూర్తిగా రివైజ్ చేయటము, అందులో కొత్త ఓటర్లను నమోదు చేయటము, చనిపోయిన లేదా షిఫ్ట్ అయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడము, ఈ ప్రక్రియను సమ్మరీ రివిజన్గా మనం పేర్కొని ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఇప్పుడు కొనసాగిస్తున్నాం. 10 సెప్టెంబర్ 10వ తేదీన మనము ఈ ప్రస్తుతం మన దగ్గర ఉన్న లిస్టుని కూడా ఎలక్ట్రల్ లిస్టు ఓటర్ల జాబితాని మనం ప్రచురించడం కూడా జరిగింది.
అయితే ముఖ్యంగా 1/1/2018 సంవత్సరం తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఓటర్ జాబితాలో మీ పేరుని నమోదు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి 25 సెప్టెంబర్ దాకా మీ క్లెయిమ్స్ని అబ్జెక్షన్స్ని అంటే కొత్తగా నమోదు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫామ్ 6లో, అలాగే పేర్లు తొలగించాలనుకున్న వాళ్ళు ఫామ్ 7లో, అట్లాగే మార్పులు చేర్పులు చేయదలుచుకున్న వాళ్ళు ఫామ్ 8లో, ఈ రకంగా ఫామ్ 8A లో ఒక బూత్ నుంచి మరొక బూత్కి మీ పేర్లు మార్చుకోవాలనుకుంటే ఫామ్ 8A లో, ఈ రకంగా 4-5 ఫామ్స్లో మీరు మీ దరఖాస్తుల్ని అవసరమైన సర్టిఫికేట్లతో అంటే 18 సంవత్సరాలు దాటినట్టుగా ప్రూఫ్లు, అలాగే ఆధార్ కార్డు, అలాగే రెసిడెన్స్ ప్రూఫ్, ఈ మూడింటిని జత చేసి మీరు మీ దగ్గరలోని తహసీల్దారులకు లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ అంటాం మనం వాళ్ళకి అందజేస్తే తప్పకుండా మీ ఓటుని ఏ రకంగా మనం సవరించాలా లేదా యాడ్ చేయాలా లేదా డిలీట్ చేయాలా అనే విషయం మీద ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది మన బిఎల్ఓ తహసీల్దార్ చేయటం జరుగుతుంది. చేసిన తర్వాత తగిన చర్య వాటి మీద తీసుకోవడం జరుగుతుంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని పేరున పెద్దపల్లి జిల్లా ప్రజలు నేను కోరుతున్నాను. ఈ అవకాశం మనకి 25 సెప్టెంబర్ దాకా ఉంది. అలాగే రేపు ఎల్లుండి అంటే 15-16 తేదీలలో ప్రతి గ్రామంలోనూ మన బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు మన ఎలక్టర్స్ జాబితాను గ్రామ సభల్లో చదవడం జరుగుతుంది. అలాగే ఇంటింటికి కూడా తిరిగి కొత్త ఓటర్ల నమోదుని, అలాగే చనిపోయిన లేదా షిఫ్ట్ అయిన ఓటర్ల జాబితాను డిలీట్ చేయడం కోసం, అలాగే మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన ఓటర్ల విషయంలో కూడా తగిన చర్య తీసుకోవడానికని చెప్పి స్పెషల్ క్యాంపెయిన్ ఈ 2 రోజులు మనం చేయడం జరుగుతుంది. దీన్ని కూడా పూర్తిగా మన జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మన జిల్లాలో దివ్యాంగులు అలాగే మహిళలు ఈ 2 కేటగిరీస్లో గల ఓటర్లందరి మీద ప్రత్యేక శ్రద్ధతో అందరినీ ఖచ్చితంగా నమోదు చేసే విధంగా ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ని మనం రూపొందించడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా నేను పేరున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా దివ్యాంగులని మహిళల్ని మీ పేర్లు మీ ఓటర్ జాబితాలో ఉన్నాయో లేదో దయచేసి చూసుకుని మరొకసారి అవసరమైతే నమోదు చేసుకోవడానికి మీ బిఎల్ఓ దగ్గర లేదా మీ తహసీల్దార్ దగ్గర మీ అవసరమైన దరఖాస్తుని ఇచ్చి తప్పకుండా మీ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే మీకు మీ పేరు ఓటర్ లిస్టులో ఉందా లేదా అనే ఒక అనుమానం కలిగినట్లయితే మీరు co.telangana.nic.in అనే ఒక వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ పేరుని, మీ జిల్లాని, మీ కాన్స్టెన్సీని టైప్ చేసి అలాగే మీ ఓటర్ ఐడి నంబర్ని కూడా టైప్ చేస్తే మీ పేరు ఉన్నదా లేదా అనే విషయం మీద మీకు కంప్యూటర్ మీదే మీరు ఉన్న చోటులోనే మీకు ఆ వివరాలు తెలియజేయబడతాయి. అలా కాని పక్షంలో, ఒక కంప్యూటర్కి మీకు యాక్సెస్ లేని పక్షంలో, తప్పకుండా మీరు గ్రామంలో డిస్ప్లే చేస్తున్న ఈ ఓటర్ల జాబితాని మీరు స్వయంగా పరిశీలన చేసుకొని మీ పేరు ఉన్నదా లేదా అనేదాన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ పని చేసిన తర్వాత ఒకవేళ మీకు అవసరం పడి మీరు మళ్ళీ పేరు నమోదు చేసుకోవాల్సి వస్తే ఎటువంటి భయం లేదు, తప్పకుండా ఫామ్ 6లో మీరు మళ్ళొకసారి మీ పేరుని నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. 25 సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా ఈ పనిని మీరందరూ చేయాలని చెప్పి నేను పేరున కోరుతున్నాను. మనం ప్రతిసారి మన జనగణమన జాతీయ గీతాన్ని మనం పాడినప్పుడు జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత అని పాడతాం. భారత భాగ్య విధాత అంటే మన భారతదేశం యొక్క విధిని రాసే విధాత ఎవరు అంటే మన ఓటర్ మహాశయులే. కాబట్టి
ఆ విధిని రాసే తలరాతని రాసే ఆ రెండు చేతులతో తప్పకుండా మీరు ఓటర్గా నమోదైతే తప్ప ఆ విధాత రాసే రాతను మీరు రాయగలిగే పరిస్థితిని మీరు కలిగించుకోలేరు. కాబట్టి తప్పకుండా మీరు ఓటర్గా నమోదు చేసుకుని ఈ ప్రజాస్వామ్యంలో మనకి ఇవ్వబడిన ఈ అమోఘమైన గొప్పదైన ఈ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ జిల్లా యంత్రాంగం తరఫున ఈ ప్రక్రియలో అన్ని విధాలుగా ఈ జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని చెప్పి పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా మన జిల్లా కంట్రోల్ రూమ్కి మీరు ఫోన్ చేసి మీ ఇబ్బందులు ఏమన్నా ఉంటే తెలియచేయవచ్చు. ఈ ఓటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడానికి మరొకసారి గుర్తు చేస్తున్నాను. 25 సెప్టెంబర్ లోపుగా తప్పకుండా మీ పేర్లను నమోదు చేసుకోండి. మరొకసారి అందరికీ శుభాభినందనలు, నమస్కారం. గజ్వేల్ రిమ్మనగూడెం వద్ద లారీ టాటా ఏసి వాహనం ఢీకొనగా నలుగురు అక్కడికే విముక్తి చెందగా మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పాములపర్తి నుండి నాగపూర్ వెళ్ళటకు టాటా ఏసి బండిలో బయలుదేరిన పాములపర్తి గ్రామానికి చెందిన వారు రాజు రహదారి రిమ్మనగూడెం వద్ద ఎవరో వారి బంధువులు వస్తున్నారని అక్కడ ఆగారు. అప్పుడే అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చిన లారీ డ్రైవర్ టాటా ఏసీని బండిని ఢీకొనగా వెంటనే 4 చనిపోగా మరొక పరిస్థితి పూర్తి విషమంగా ఉంది. మరో 10 గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే, ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కొండగట్ట బస్సు ప్రమాదానికి కారణం ప్రభుత్వమేనని, నిబంధనలకు విరుద్ధంగా 101 బస్సులో ఉన్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఏఎస్ఎఫ్ఐ మహాసభలు. రాగినేడు ప్రజలు భూమి కోసం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు. పులహాకారంతో మిర్యాలగూడలో దారుణం, దళితుడని దారుణ హత్య. ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక కథనాన్ని అందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన. రిమ్మనగూడెం వద్ద టాటా ఏసీ ఢీకొన్న లారీ, 4 మృతి, 10 గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.